ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారయ్య బంజర గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఘర్షణ వాతావరణం చెలరేగింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రభుత్వం తరపున మంజూరైన బతుకమ్మ చీరలను గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయుడైన గ్రామ సర్పంచ్ మాగంటి కృష్ణ పంపిణీ చేస్తున్నారని సండ్ర అంచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకి చెప్పకుండా అసలు చీరలు ఎలా పంపిణీ చేస్తారంటూ దుయ్యబట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మాట్లాడుతున్నాను.